హైదరాబాద్ మాదాపూర్లో ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా కూల్చివేయడం చర్చనీయాంశమైంది. నిర్మాణం కూల్చివేతను ఆపాలంటూ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించడంతో కీలక ఆదేశాలిచ్చింది. మరోవైపు హైడ్రా చర్యలపై నటుడు నాగార్జున స్పందించారు. వివరాలు చూద్దాం. మాదాపూర్లో ఉన్న ఎన్ కన్వెన్షన్ సెంటర్ను ఇవాళ ఉదయం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ కూల్చివేసింది. దీంతో ఎన్ కన్వెన్షన్ యజమాని నటుడు నాగార్జున కోర్టును ఆశ్రయించడంతో ఊరట లభించింది. కూల్చివేతలను ఆపాలంటూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్ కన్వెన్షన్ సెంటర్ నటుడు అక్కినేని నాగార్జునకు చెందింది. మాదాపూర్లోని తుమ్మిడి చెరువుల్లోని 3.5 ఎకరాల భూమిని కబ్జా చేసి కట్టడాలను నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు కొద్ది రోజుల క్రితం హైడ్రాకు ఫిర్యాదులు అందాయని అధికారులు తెలిపారు. మరోవైపు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ నెల 21న హైడ్రా కమిషనర్ రంగనాథ్కు లేఖ రాశారని పలు పత్రికలు కథనాలు రాశాయి. కన్వెన్షన్ అక్రమాల వివరాలతో పాటు ఆధారాలు, శాటిలైట్ చిత్రాలను హైడ్రాకు మంత్రి అందించారని రాశాయి. అయితే వచ్చిన ఫిర్యాదులన్నింటినీ పరిశీలించి ఇవాళ ఉదయం నిర్మాణాన్ని కూల్చివేసినట్లు అధికారులు చెబుతున్నారు. హైడ్రా చర్యలపై హీరో అక్కినేని నాగార్జున స్పందించారు. చెరువు భూమిని ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదని స్పష్టం చేశారు. తాజా పరిణామాల వల్ల తాము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని, ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశముందన్నారు. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే తమ ప్రధాన ఉద్దేశ్యమని ఎక్స్లో పోస్ట్ పెట్టారు. కూల్చివేతకు ముందు తమకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదన్నారు. ఓవైపు కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదన్నారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు తమకు వ్యతిరేకంగా తీర్పునిస్తే తామే కూల్చివేసేవాళ్లమని అన్నారు. హైడ్రా తాజా చర్యలపై కోర్టును ఆశ్రయించారు. ఈ నిర్మాణం నేలమట్టం చేయడంపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు స్పందించారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో ఈ చర్యలకు దిగిందని విమర్శించింది బీఆర్ఎస్. ఎన్ కన్వెన్షన్ నేలమట్టంపై బీజేపీ ఎంపీ రఘునందన్ హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. ఈ నిర్మాణం కూలగొట్టాలని హైకోర్టు 2014లోనే ఉత్తర్వులిచ్చిందని అన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చర్యలు తీసుకోలేదన్నారు. తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఇంకా హైకోర్టు బైఫర్కెట్ కాలేదు. హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చి ఎన్ కన్వెన్షన్కి సంబంధించినటువంటి చెరువుని గుర్తించి దాని మీద మార్కింగ్ చేసి సర్వే చేసి ఆ ఆక్రమణని తొలగించమని చెప్పింది. 2014లో సాక్షాత్తు ఈ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఎన్ కన్వెన్షన్ను కూలగొట్టుమని ఉత్తర్వులు ఇస్తే ఎందుకు ఇన్ని సంవత్సరాలు మీనమేషాలు లెక్క పెట్టారు? 2014 నుంచి 2024 దాకా చెరువులు పెట్టిన ఎన్ కన్వెన్షన్ ఒక్కొక్క ఫంక్షన్ పేరిట వసూలు చేసినటువంటి డబ్బుల్ని ఇలా తెలంగాణ ఖజానాలు జమ చేపిస్తారా, చేపియరా? ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పాలి. ఒక్కొక్క ఫంక్షన్కి 50 లక్షల కోటి రూపాయలు తీసుకుంది ఎన్ కన్వెన్షన్. 10 సంవత్సరాలు 2014లో దాన్ని సర్వే చేసి తొలగించమని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం చెప్తే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా పనిచేసిన కేటీఆర్ గారు 10 సంవత్సరాలు ఎందుకు ఎన్ కన్వెన్షన్ని తొలగించలేదు? దాని వెనకాల ఉన్నటువంటి లాలూచి ఏందో చెప్పుకుంటారు. మాదాపూర్లో ఉన్న ఎన్ కన్వెన్షన్ సెంటర్ 3 రియాలిటీ ఎంటర్ప్రైజెస్ క్రింద నడుస్తోంది. 2015 ఆగస్టు 20 నుంచి ఇందులో కార్యకలాపాలు నడుస్తున్నాయి. అయితే చెరువు స్థలం కబ్జా చేసి నిర్మాణం చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి. అయితే హైడ్రా కూల్చివేతలను ఆపాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.